అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని ముందు తీసుకుపోవాలని అంబేద్కర్ వారసులందరూ కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నటువంటి 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ కోసం వేలాదిగా తరలి రావటం జరుగుతున్న విషయాన్ని మీ అందరూ కూడా తెలుసు. ఇదే కాకుండా అతి త్వరలో మన తెలంగాణ సెక్రటరియట్ కూడా బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పేరున మరి కార్యక్రమం కూడా ఉన్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. అయితే ఇవన్నీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు జరుగుతున్నాయంటే ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గాంధీయ మార్గంలో తెలంగాణను సాధించి అంటే శాంతియుతంగా అహింస ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని 14 ఏళ్ల పాటు మరి ప్రజలందరినీ కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా సంఘాలకు అతీతంగా సంఘటన చేసి తెలంగాణ సాధించడం జరిగింది. తెలంగాణ వచ్చిందని మనం సంతోషపడలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆర్టికల్ 3తోని మరి అంబేద్కర్ గారి ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పి కూర్చోలేదు. ఈరోజు ఏర్పడ్డటువంటి మరుక్షణం నుంచి అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి ఏ పేద బడుగు బలహీన వర్గాల కోసము మరి పాటుపడిందో ఆ వర్గాలన్నిటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రం అగ్రభాగాన్ని ఉంచే విధంగా ఆర్నిచ్చలు కృషి చేస్తున్నటువంటి విషయం మీ అందరూ కూడా తెలుసు. ఈరోజు దళితులను కూడా ధనవంతులు చేయాలి అనే ఒక ఏకైక లక్ష్యంతోని దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు కూడా పెట్టినటువంటి మహనీయులు గొప్ప ఆలోచన పరులు కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు. ఈరోజు అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్లతోని విదేశాలలో చదవాలని చెప్పినటువంటి ఆసక్తి గల మా దళిత సోదరులకు సోదరుమణుల కోసం కూడా 20 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ వారసులుగా ఈరోజు అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు ఖచ్చితంగా మనం పునరంకితమై ఇటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఏ పార్టీకైనా కూడా గుణపాఠం చెప్పవలసిన బాధ్యత ఈరోజు మనందరిపై ఉన్నదన్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ మాసమంతా కూడా మానవుల మాసమని చెప్పుకోక తప్పదు.